అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు జనాలను ఏమనుకుంటారు కావచ్చు అలా నాకు అర్థమవుతలేదు ఆరు గ్యారంటీలు అనగానే జనం మంచిగా నమ్మవట్లేసిర్రు ఇక ఇంకేంది ఏం చెప్పినా పబ్లిక్ నమ్ముతారు తిరితే తిట్టుకొని చెవులు మూసుకుందాము అని అనుకుంటున్నారా ఏందోల్లా ఓయమ్మనే గట్ల అంటాను అని అంటానురా అరే ఇంకా నేను తక్కువనే అన్నోల్లా ఈ ముచ్చట చూస్తే మీరే నోరెల్లబెడతారు రేవంత్ సర్కారు పర్ఫార్మెన్స్ చూసి అగ చూడురు ఇక మీరే నిజంగా గీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు తనలాట చూస్తుంటే నాకైతే నవ్వే వస్తున్నదోల్లా ఎరకే కదా సారు వారు బీఆర్ఎస్ తరపున గెలిచిండు షేయి పార్టీ కండువా కప్పుకున్నాడు మనం కూడా చూసినాం మళ్ళెందుకు అని అనంటే అయితే అరికపూడి గాంధీ సారు వారికి రేవంత్ సారు ప్రభుత్వం పిఏసీ చైర్మన్ పదవి వచ్చింది అంటే ప్రజాపదుల కమిటీకి చైర్మన్ను చేసింది చేస్తే చేస్తామయ్యా అని అంటారా అయితే ఈ పీఏసీ పదవిని ఎన్నాళ్ళ వడ్డో ప్రతిపక్షాలకే ఇత్తాన్రు ఇయ్యాలే కూడా ఇక ఎప్పటిసందో నడుస్తున్నది కూడా కానీ రేవంత్ సర్కార్ మాత్రం అధికార పార్టీల షెరీకైనా ఎమ్మెల్యేలకి ఇచ్చిండోళ్ళ అంటే ప్రశ్నించేటోళ్ళకి ఇయ్యాలే గాని ప్రభుత్వం తరఫున సప్పట్లు కొట్టుకుంటా బదన చేసుకునేటోళ్ళకి ఇచ్చిర్రు అన్నట్టు ఓ ఏమని గిదెక్కడి కథనొల్లా ఇక దీని మీదనే గాంధీ సార్ని అడిగితే పూటకో ముచ్చట చెప్తాడు ఏంది సారు నువ్వు అధికార ప్రత్యంలోనే ఉంటివి గా పదవి గట్లెట్లా తీసుకున్నావు అని అంటే ఏ నేనెందుకు కాంగ్రెస్ల షెరీకైనా ఎప్పుడైనా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా ప్రతిపక్షం పార్టీ తరపుననే చైర్మన్ పదవి తీసుకున్నాను అంటాండు అంటాడు మా సీనియర్ నాయకులు చాలా మంది మిత్రులు శ్రీనివాసులందరినీ కూడా నిన్న ఫోన్ చేయటం వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి అభివృద్ధి చేయంగా ముందుకు పోతాం నేను ప్రతిపక్షం అని ఎందుకు అనుకోరు నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అభ్యర్థికి ఇచ్చారనే ఎందుకు అనుకోరు మీరు కాంగ్రెస్ కండున ఇప్పుడే మీరు చూశారు పంతులు గారు వచ్చి చక్కగా కప్పారు అలాగే ముఖ్యమంత్రి గారు దేవాలయ కండువ ఉంటే కప్పారు చేతి గుర్తున్న కణవనో లేకపోతే వేరే బొమ్మలు ఉన్న కప్పారా నిజంగా అబద్ధమాడు కూడా ఒక కలనొల్ల అది అందరికీ రానే రాదు కాదల్లా గాంధీ సారు కాంగ్రెస్ కాంగ్రెస్లో శరిగ్గా కాలే కదా కండువానే కప్పుకోలేదా మరి ఇదంతేంది షై పార్టీలో చేరుతున్నట్టు పోటోలు వీడియోలు ఎవలి డూప్లికేట్ మనిషియా లేకుంటే డబుల్ యాక్షన్ ఇంకా అసలు అయితే ఈ పిఏపి పదవికి బీఆర్ఎస్ తరపున ప్రశాంత్ రెడ్డి సార్ కూడా నామినేషన్ వేసిండు కానీ రేవంత్ సార్ ఏమో ఈ పదవి కూడా ప్రతిపక్షాలకే ఎందుకు ఇయ్యాలే మన కాన్నే ఎందుకు ఉంచుకోవద్దు మనోళ్ళకే ఎందుకు ఇయ్యొద్దు అని అనుకున్నాడో ఏమో ఇగో గీ ఘనకార్యం చేసిండమ్మ మరి దీని మీద రాహుల్ గాంధీ సారు వారు ఏమంటున్నాడంటే ఏమన్నా అంటే రాహుల్ బాబు రాజ్యాంగ పరిరక్షణ ప్రతిపక్షాల హక్కులు అది ఇది అంటాడు కదా వల్ల పార్లమెంట్లంతా సుత ఈ పీఏసీ పదవిని ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకే ఇచ్చిర్రు కానీ ఈడ మాత్రం అధికార పక్షమే వాళ్లకు వాళ్లే ఇచ్చుకున్నారు మేమే ప్రతిపక్షం మేమే అధికారం అంతా మేమే అనుకుంటా ఇక ఎప్పుడ్రోల్లా చేయి పార్టీకి అతి ఇట్లున్నదో మీదికి చెప్పేవేమో సుధపు నీతులు చేతలు మాత్రం ఇగో ఇట్లుంటాయని గరమైతను